फ्रेंड्स नमस्ते अंडी वेलकम टू अवर चैनल मन रेसीपी मिल्क पाउडर तो चेसे बर्फी अंडी चाला तक टाइम दिवाली इला ट्राई चेसे चूडंडी नेनु चूपिंचे प्रोसेस अंता स्वीट शॉप लो चेसे प्रोसेस नी चूपिंचे बोतुन्नानंडी इंकेंदुकंडी आलस्यं वीडियोलोकि वेल्लिपोदामा मरी फ्रेंड्स वीडियो चिन्ना रिक्वेस्ट अंडी वीडियो चिवर वरकू चूडंडी वीडियो गानी नच्चिते ఈ ఛానల్ ని సపోర్ట్ చేయండి ఇంకెందుకండి ఆలస్యం వీడియోలోకి వెళ్ళిపోదామా మరి ఫ్రెండ్స్ వీడియోని స్టార్ట్ చేసే ముందు కొంచెం చిన్న ప్రిపరేషన్ అయితే ఉంటుందండి కొన్ని డ్రై ఫ్రూట్స్ అయితే ఫైన్ గా చాప్ చేసి పెట్టుకోవాలి నేనైతే ఇక్కడ బాదం అండ్ పిస్తా ఫైన్ గా చాప్ చేసి పెట్టుకున్నాను ఇక్కడ వీడియోలో చూపించిన విధంగా చాప్ చేసుకున్నాను వీటిని పక్కన పెట్టుకుందాము తర్వాత ఒక గాజు బౌల్ ని తీసుకొని దానిలోకి 1 టీ స్పూన్ గీని వేసుకొని ఆ బౌల్ చుట్టూరుగా స్ప్రెడ్ చేసుకోవాలండి దీన్ని కూడా పక్కన పెట్టుకుందాము తర్వాత మన ప్రిపరేషన్ స్టార్ట్ చేస్తున్నామండి ఈ ఈ రెసిపీలో నేను మెజర్మెంట్స్ అన్ని కప్పుతో చూపిస్తున్నానండి మన రెసిపీ ట్రై చేసినప్పుడు చాలా ఈజీగా ఉంటుంది కదా ముందుగా ఒక ప్లేట్ తీసుకొని దానిలోకి నేను 2 కప్స్ మిల్క్ పౌడర్ ని తీసుకుంటున్నానండి మిల్క్ పౌడర్ అనేది ఏ కంపెనీ అయినా పర్వాలేదు తర్వాత దీనిలోకి ఏ కప్పుతో మిల్క్ పౌడర్ తీసుకున్నామో అదే కప్పుతోని రూమ్ టెంపరేచర్ లో ఉండేటువంటి నెయ్యిని తీసుకొని కొంచెం కొంచెం వేసుకుంటూ బాగా కలుపుకోవాలండి ఇక నేను వీడియోలో చూపిస్తున్నాను చూడండి ఎలా వచ్చిందో ఇలా వస్తే సరిపోతుంది తర్వాత పొయ్యి వెలిగించి దాని మీద పాన్ పెట్టుకొని మనం ఏ కప్పుతో అయితే మిల్క్ పౌడర్ తీసుకున్నామో అదే కప్పుతోని 2 కప్పుల షుగర్ ని వేసుకోవాలండి తర్వాత అదే కప్పుతోని 1 కప్పు వాటర్ ని యాడ్ చేసుకోవాలి స్వీట్ తక్కువ తినే వాళ్ళైనా షుగర్ అన్న దాంట్లో స్వీట్ ఎక్కువగా ఉన్నటువంటి షుగర్ అయితే మాత్రం దీనిలోకి 1.5 కప్పు షుగర్ ని యాడ్ చేసుకోవాలి ఇలా యాడ్ చేసుకున్న తర్వాత ఫ్లేమ్ అన్నది మీడియం ఫ్లేమ్ లోనే పెట్టుకొని చక్కగా కలుపుతూ ఉండాలండి ఫ్రెండ్స్ ఇలా షుగర్ సిరప్ ని కలుపుతూ ఉన్నప్పుడు మీరు స్పాచ్యులా గాని లేదా ఇలా వుడెన్ స్పూన్ తో మాత్రం కలుపుతూ ఉంటే మాత్రం చాలా ఈజీగా మనం చేసుకోవచ్చు ఇలా కలుపుకునే సరికి ఒక 5 నిమిషాలకి షుగర్ అన్నది మెల్ట్ అవుతుంది ఇలా మెల్ట్ అయిన తర్వాత దీనిలోకి 1 టీ స్పూన్ ఇలాచీ పౌడర్ తర్వాత దీనిలోకి 1/2 టీ స్పూన్ కేవ్రా వాటర్ ని యాడ్ చేసుకోవాలండి కేవ్రా వాటర్ అనేది ఆప్షనల్ కానీ వేసుకుంటే చాలా బాగుంటుంది ఇలా వేసుకున్న తర్వాత షుగర్ సిరప్ ని బాగా కలుపుకోవాలి ఇలా కలుపుకుంటున్నప్పుడు షుగర్ సిరప్ అన్నది మనకి రోజ్ వాటర్ ఎటువంటి స్మెల్ ఉంటుందో మన షుగర్ సిరప్ అన్నది కూడా అటువంటి స్మెల్ వస్తుందండి కొంత సేపటికి అయ్యేసరికి మన షుగర్ సిరప్ అనేది తీగ పాకం వస్తుంది ఇక్కడ నేను చూపిస్తున్నాను చూడండి తీగ పాకం ఎలా వచ్చిందో ఇలా వస్తే సరిపోతుంది ఇలా వచ్చిన తర్వాత మనం ముందుగా కలిపి పెట్టుకున్నటువంటి మిల్క్ పౌడర్ నెయ్యి మిశ్రమం ఉంది కదా దాన్ని దీనిలోకి యాడ్ చేసుకొని బాగా కలుపుకోవాలండి ఇక్కడి నుంచి మాత్రం కంటిన్యూస్ గా కలుపుకుంటూనే ఉండాలి ఎక్కడ ఆగకూడదు సిరప్ లోకి మిల్క్ బర్ఫీ మిశ్రమాన్ని వేసుకొని బాగా కలుపుకోవాలండి ఇలా కలుపుకుంటూ ఉండేసరికి మిల్క్ బర్ఫీ అనేది షుగర్ సిరప్ ని పూర్తిగా అబ్జర్బ్ చేసుకుంటుంది చేసుకున్న తర్వాత ఇక్కడ నేను చూపిస్తున్నాను చూడండి మిశ్రమం అనేది ఎలా వచ్చిందో ఇలా వచ్చిన తర్వాత కూడా దీన్ని కొంతసేపు కదుపుతూ ఉండాలండి ఇలా కదుపుతూ ఉండేసరికి దీనిలో నుంచి నెయ్యి అనేది బయటికి రిలీజ్ అవుతుంది ఇలా నెయ్యి అనేది రిలీజ్ అయిన తర్వాత మన మిల్క్ బర్ఫీ మిశ్రమం చూడండి ఎంత సాఫ్ట్ గా ఉందో ఇలా నెయ్యి అనేది రిలీజ్ అయిన తర్వాత కూడా మళ్ళీ మన మిల్క్ బర్ఫీని కలుపుకుంటూ ఉండాలండి ఇలా కొంతసేపు కలుపుకుంటూ ఉండేసరికి మళ్ళీ మన మిల్క్ బర్ఫీలోని ఆ నెయ్యి అనేది బాగా అబ్జర్వ్ చేసుకుంటుంది ఇలా నెయ్యి అనేది మన మిల్క్ బర్ఫీలోకి పూర్తిగా కలిసిపోయిన తర్వాత చూపిస్తున్నాను చూడండి మన మిల్క్ బర్ఫీ అనేది ఎంత సాఫ్ట్ గా తయారైందో ఇలా వస్తే మన మిల్క్ బర్ఫీ అనేది పర్ఫెక్ట్ గా వచ్చినట్టేనండి ఇప్పుడు పొయ్యిని ఆఫ్ చేసి ఒక 2 నిమిషాలు మన మిల్క్ బర్ఫీని అనేది కదుపుకుంటూ ఉందాము ఇలా కదుపుకున్న తర్వాత మనం ముందుగా సిద్ధం చేసుకున్నాం కదా గాజుది బౌల్ దానిలోకి ట్రాన్స్ఫర్ చేసుకొని స్పాచ్యులా తోని ఈవెనగానే దాన్ని స్ప్రెడ్ చేసుకుందాము ఇలా స్ప్రెడ్ చేసుకున్న తర్వాత మనం ముందుగా రెడీ చేసుకున్నటువంటి డ్రై ఫ్రూట్స్ ను కూడా వేసుకొని ఒక్కసారి స్పాచ్యులా తో ప్రెస్ చేసుకొని మళ్ళీ ఈవెన్ గా సెట్ చేసుకుందామండి ఇలా సెట్ చేసుకున్న దాన్ని నేనైతే 3 గంటలు సైడ్ పెట్టుకున్నాను ఇన్ కేస్ ఇదే రెసిపీని మీరు సమ్మర్ లో చేసుకున్నారనుకోండి 2 అవర్స్ సైడ్ పెట్టుకుంటే సరిపోతుంది నేను 3 అవర్స్ తర్వాత దీనిని ఒక్కసారి దాని ఎడ్జెస్ అన్నది కొంచెం లూజ్ చేసుకొని ప్లేట్ లోకి డిమోల్డ్ చేసుకున్నాను ఇలా చేసుకున్న తర్వాత మనకి ఇష్టమైన సైజుల్లోని దీనిని కట్ చేసుకోవటమేనండి ఇలా కట్ చేసుకున్న దాన్ని మనం సర్వ్ చేసుకోవటమేనండి అంతేనండి ఎంతో ఈజీ అయినటువంటి మిల్క్ బర్ఫీ రెడీ
అంతే కాదండి స్వీట్ షాప్ లో లభించేటువంటి మిల్క్ బర్ఫీని ఎంత ఈజీగా ఇంట్లో తయారు చేసుకోవచ్చో చూశారు కదా ఇంకెందుకండి ఆలస్యం మీరు కూడా ఈ దీపావళికి ఈ రెసిపీని ట్రై చేసి ఎలా వచ్చిందో ఆ ఫీడ్‌బ్యాక్ ని నాతో షేర్ చేసుకోవడం మర్చిపోవద్దు మీకు గాని ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఈ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి థాంక్స్ ఫర్ వాచింగ్